సో ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందింది. సో హైదరాబాద్ లో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 48 మంది గర్భిణీ స్త్రీలు, దాంతోపాటు అప్పుడే పుట్టినటువంటి పసికందులు 48 మంది పసికందులు కూడా మరణించారు. సో కేవలం ఆగస్టు 1 నెలలోనే ఈ దారుణం చోటు చేసుకుందంటే అధికారుల, అట్లాగే ప్రభుత్వ నిర్లక్ష్యం, డాక్టర్ల నిర్లక్ష్యం ఎట్లా ఉందో మనం ఒకసారి గమనించవచ్చు. సో ఇదే విషయం 15 రోజులుగా తెలంగాణ ప్రభుత్వం దాస్తుండగా న్యూస్ లైన్ తెలుగు ఛానల్ ఇది మీకు చెప్పేందుకు ప్రయత్నం చేస్తోంది. సో హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో జరిగినటువంటి దారుణ సంఘటనగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 48 మంది గర్భిణీ స్త్రీలు, అట్లాగే 14 మంది గర్భిణీ స్త్రీలు, దాంతోపాటు 48 మంది పసికందులు చనిపోయారు గాంధీ హాస్పిటల్లో. 1 ఆగస్టు నెలలోనే ఇన్ని మరణాలు చోటు చేసుకున్నాయి ఒక్క గాంధీ హాస్పిటల్లో అంటే మిగతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఇంకా ఎన్ని మరణాలు చోటు చేసుకున్నాయో మనం ఒకసారి గమనించవచ్చు. అధికారిక లెక్కల ప్రకారం కేవలం 1 ఆగస్టు నెలలోనే గర్భిణీలు, అట్లాగే పసికందులు కూడా చనిపోయినటువంటి దారుణాలు మనం గాంధీ హాస్పిటల్లో చోటు చేసుకున్న సిచ్యువేషన్స్ మనము న్యూస్ లైన్ వేదికగా బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాము. ఇదే గాంధీ హాస్పిటల్ని విజిట్ చేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మాటలు మాట్లాడినటువంటి మాటలు మనం ఒకసారి విందాం. మందులు బయట రాస్తున్నారు, మందుల కొరత ఉంది, ఆగం చేసేసారు మొత్తం. ఏం ఆగం చేయలేదు, దొరలెక్క పరిపాలించలేదు. ఇక్కడ వచ్చే హాస్పిటల్కు నా పబ్లిక్ దొరగాదు, దొర పబ్లిక్ కాదు. నేను తెలుసు ఎవరో దళితున్నా దొరనా ఎవరు, నేను నా జనము దొరజనం పెద్ద హాస్పిటల్ పోతుంది. ఎక్కడ పోతుంది దొరజనము? ఇది నా పబ్లిక్, నా బాధ్యత. పేద మధ్యతరగతి పబ్లిక్ కి ఏ కష్టం వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రినే ఆశ్రయిస్తూ ఉంటారు. అందులోనూ ముఖ్యంగా డెలివరీల విషయంలో గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎందుకు వెళ్తారంటే ఆపరేషన్స్ కాకుండా, సిజరిన్ ఆపరేషన్స్ కాకుండా నార్మల్ డెలివరీ చేస్తారన్న ఒక ప్రగాఢ నమ్మకంతో హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్ని చూస్ చేసుకుంటున్నారు నిండు శూలాలు, అంటే నిండు గర్భిణీలు. అలాంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఈ మధ్యకాలంలో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఒక గాంధీ హాస్పిటల్ విషయానికి వస్తే 1 ఆగస్టు నెలలోనే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 48 మంది అప్పుడే పుట్టినటువంటి పసికందులు, దాంతోపాటు 14 మంది గర్భిణీలు మరణించడం గాంధీ హాస్పిటల్లో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని 15 రోజుల సంది తెలంగాణ గవర్నమెంట్ దాస్తుండగా తెలంగాణ దినపత్రిక, మన తెలంగాణ దినపత్రిక, అట్లాగే న్యూస్ లైన్ న్యూస్ లైన్ తెలుగు ఛానల్ కూడా మీకు అందించే ప్రయత్నంలో భాగంగా సో డేటాను అయితే కలెక్ట్ చేసింది. సో ఓవరాల్గా చూసుకుంటే అధికారిక లెక్కల ప్రకారం కంప్లీట్గా మనకి 14 మంది నిండు శూలాలు, అంటే నిండు గర్భిణీలు సో చనిపోయినటువంటి సిచ్యువేషన్ మనకి కేవలం 1 ఆగస్టు నెలలోనే చోటు చేసుకుంది. సో 48 మంది అప్పుడే పుట్టినటువంటి పసికందులు కూడా చనిపోయినటువంటి పరిస్థితులు, అంటే ఇది మెయిన్గా వైద్యుల నిర్లక్ష్యం అనుకోవచ్చు, దాంతోపాటు లోపం, అంటే
పౌష్టికాహార లోపం కారణంగా కూడా చనిపోయినట్టు మనకి లెక్కలు అయితే తెలుస్తున్నాయి. సో ముఖ్యంగా ఈ విషయంని బయటికి తెలియకుండా కూడా తెలంగాణ గవర్నమెంట్ చాలా వరకు ట్రై చేసింది, కానీ న్యూస్ లైన్ మన తెలుగు ఛానల్ వేదికగా మనము పబ్లిక్కి అంటే వ్యూవర్స్కి అందించే ప్రయత్నంలో భాగంగా అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎంత దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి అన్న విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నంలో భాగంగా డేటాను అయితే కలెక్ట్ చేసింది. సో ఓవరాల్గా గత ప్రభుత్వ హయాంలో గర్భిణీ స్త్రీలకు సంబంధించిన పౌష్టికాహార లోపాన్ని అధిగమించడానికి కూడా కేసీఆర్ కిట్లు కావచ్చు లేదంటే న్యూట్రిషన్ కిట్లు కావచ్చు వీటన్నిటిని కూడా అందించేది, కానీ గత 6 నెలల సంధి వీటికి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ సర్కార్ కంప్లీట్గా దూరంగానే ఉందనేసి చెప్పొచ్చు. న్యూట్రిషన్ కిట్లు కావచ్చు అట్లాగే కేసీఆర్ కిట్లను కావచ్చు గర్భిణీ స్త్రీలకు అందించినటువంటి సిచ్యువేషనే మనకు అదే గాంధీ హాస్పిటల్లో చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. సో న్యూట్రిషన్ కిట్స్ ఇస్తే ఏంటంటే కొంత బలంగా అంటే పేద మధ్యతరగతి వాళ్ళే ఈ గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్కి వస్తుంటారు కాబట్టి వాళ్లకు కొంత బలంగా పౌష్టికాహారం తింటే బిడ్డ కూడా బలంగా పుడుతుందన్న అపార నమ్మకం ఒకటి ఉండేది. సో కానీ ఈ 6 నెలల సంధి అలాంటివేవి కూడా ప్రభుత్వ హాస్పిటల్స్లో అందించకపోవడం కారణంగా కేవలం ఒక్క గాంధీ హాస్పిటల్లోనే ఆగస్టు నెలలో దాదాపు 14 మంది గర్భిణీ స్త్రీలు కావచ్చు అట్లాగే ఇక 48 మంది పసికందులు అప్పుడే పుట్టినటువంటి పసికందులు చనిపోవడం అయితే ఇది చాలా దారుణంగా మనం చెప్పొచ్చు. సో మొత్తానికి గర్భిణీల మరణాలు ఒక్కసారి మనం డేటా గనక చూసుకుంటే 2014 నుంచి 2016 ఈ 2 సంవత్సరాల్లో గర్భిణీల మరణాల సంఖ్య వచ్చేసి 81 మాత్రమే అంటే 81గా చోటు చేసుకుంటే 2015 అట్లాగే 17 2 సంవత్సరాలకు గాను 76 అట్లాగే 2016-18 సంవత్సరాలకు గాను ఈ 2 సంవత్సరాలకు గాను 63 2017-19 అంటే ఈ 2 సంవత్సరాలకు గాను 56 2018-20 సంవత్సరానికి గనక చూసుకుంటే 43 స్టేట్ వైడ్గా. ఇవన్నీ న్యూస్ మనం చెప్తుంది ఏంటంటే స్టేట్ వైడ్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గర్భిణీల మరణాల సంఖ్య గనక చూసుకుంటే 2018-20కి వచ్చేసరికి 43 మాత్రమే. సో మరణాలైతే అధికారిక లెక్కల ప్రకారం మనకు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పుడు గనక మనం చూసుకుంటే కేవలం ఆగస్టు 1 నెలలోనే 14 మంది గర్భిణీల మరణాలు ఒక్క గాంధీ హాస్పిటల్లో చోటు చేసుకున్నాయంటే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎంతమంది గర్భిణీలు మరణించారు అన్న విషయం మనం ఒక్కసారి ఆలోచిస్తే ఒక్కసారి మనసు తరుక్కుపోతున్నటువంటి పరిస్థితులే మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అట్లాగే అప్పుడే పుట్టినటువంటి పిల్లల మరణాలు గనక చూసుకుంటే 2015లో 34 అట్లాగే 2019కి వచ్చేసరికి 23 2022కి వచ్చేసరికి 19 అట్లాగే ఈ ఇప్పుడు 2024 కేవలం ఆగస్టు నెల అందులోనూ గాంధీ హాస్పిటల్ విషయానికి వస్తే మాత్రం 48 మరణాలు అంటే 2022 స్టేట్ వైడ్గా చూసుకుంటే 19 అయితే కేవలం ఒక్క గాంధీ హాస్పిటల్లోనే 48 మరణాలు పసికందులు మరణించారంటే ఎంత దారుణంగా అక్కడున్నటువంటి వైద్యం వాళ్ళకి ఎంతవరకు మేర అందిస్తున్నారన్న వాళ్ళ వైద్య నిర్లక్ష్య ధోరణి మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనేసి కూడా మనం చెప్పొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చు, ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకోవచ్చు, అంటే ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఎక్కడ పోయింది, అసలు రివ్యూ నిర్వహించాల్సిన అధికారులు ఎక్కడ పోయారు, అట్లాగే ప్రొఫెసర్లు కావచ్చు లేదంటే సీనియర్ డాక్టర్లు కావచ్చు ఏమయ్యారు అన్న క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది. సో కంప్లీట్గా వైద్యుల నిర్లక్ష్యం కారణమా లేదంటే వాళ్ళకి పౌష్టికాహారాన్ని అందించే విషయంలో లోపం కారణమా, అంటే పసికందులు కూడా చాలా వరకు వెయిట్లెస్ బరువు తక్కువగా పుట్టడం కారణంగా కూడా చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఈ గాంధీ హాస్పిటల్లో చోటు చేసుకుంది. సో ఓవరాల్గా మనము ఒక్కసారి గర్భిణీ స్త్రీలు మరణించినటువంటి గర్భిణీ స్త్రీల విషయానికి వద్దాం. వాళ్ళ పేర్లు కావచ్చు లేకపోతే వాళ్ళ వివరాలు కావచ్చు నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. సో గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే చనిపోయిన వాళ్ళు గాంధీ హాస్పిటల్లో ఒక్క ఆగస్టు నెలలో, ఆ విషయానికి వస్తే పూజ 5వ తారీఖు పూజ చనిపోయింది కామారెడ్డి జిల్లాకి సంబంధించిన గర్భిణీ. ఆమె
దాంతోపాటు 5వ తారీఖు ఆగస్టు 5వ తారీఖు రోజు తను మరణించింది. అంటే వైద్యం వికటించడం కారణంగానే తను మరణించినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అట్లాగే బి రాణి అత్తాపూర్ హైదరాబాద్కి సంబంధించిన తను 5వ తారీఖు ఇదే 5వ తారీఖు ఇద్దరు మరణాలు అనేసి చెప్పాలి. 5వ తారీఖు రోజు గాంధీ హాస్పిటల్లో గర్భిణీలకు సంబంధించి 2 మరణాలు అయితే అక్కడ చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. దాంతోపాటు పి గీత 6వ తారీఖు పల్లెగడ్డ వికారాబాద్కి చెందినటువంటి గర్భిణి ఆమె. అక్కడి నుంచి అంటే వికారాబాద్ నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్స్కి అంటే గాంధీ హాస్పిటల్కి తను డెలివరీ కోసం వస్తే సో తను చాలించి చనిపోయినటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో చోటు చేసుకుంది. సో టి కావేరి నెక్కొండ వరంగల్ జిల్లాకి సంబంధించిన అంటే ఈ గాంధీ హాస్పిటల్కి ఇట్లాగే హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్కి కావచ్చు ఈ చాలామంది నిరుపేదలు అట్లాగే హైదరాబాద్ సరౌండింగ్సే కాదు జిల్లా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లాల నుంచి కూడా ఈ హాస్పిటల్స్కి వస్తుంటారు. సో డెలివరీ కూడా నార్మల్ అవుతుంది, ప్రగాఢమైన నమ్మకం ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఖచ్చితంగా 99% మనకి నార్మల్ డెలివరీ చేయడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. అక్కడ డాక్టర్లు చాలా తక్కువ సిజరిన్ వరకు వెళ్తాయి అనేసి. ఈ కోటిలో ఉన్నటువంటి ప్రసూతి హాస్పిటల్ అంటే ఆ కోటి హాస్పిటల్ కూడా చాలా ఫేమస్. అప్పట్లో చాలామంది ఇప్పుడు మన టీవీ చూస్తున్నటువంటి వ్యూవర్స్లో ఉన్నటువంటి చాలామంది కూడా ఇదే కోటి హాస్పిటల్లో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు. సో అట్లా కోటి హాస్పిటల్ కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు, కొన్ని ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకునేది పెద్ద పెద్ద ఆపరేషన్స్ విషయంలో కావచ్చు, లేదంటే గర్భిణీలు వాళ్ళ డెలివరీ విషయంలో కావచ్చు ఇలాంటి హాస్పిటల్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాలంటే మాత్రం ఒకంత భయపడే సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేస్తున్నారు. మరి ఇది వైద్య శాఖ ఏమవుతుంది, అధికారులు ఎక్కడ పోయారు, డాక్టర్లు ఎక్కడ పోయారు అన్న క్వశ్చన్ మార్క్ మాత్రం మనకు రేజ్ అవుతుందని చెప్పొచ్చు. అట్లాగే ఇక 4వ చనిపోయిన గర్భిణీ వివరాలకు వస్తే టి కావేరి నెక్కొండ వరంగల్కి సంబంధించిన ఆమె, తర్వాత అనిత వచ్చేసి 9వ తారీఖు రోజు అంటే ఆగస్టు 9వ తారీఖు రోజు పిల్లు కొట్యాల్ మెదక్ జిల్లాకి సంబంధించిన ఆవిడ. అట్లా తను కూడా చనిపోయినటువంటి పరిస్థితి దారుణం చోటు చేసుకుందని కూడా చెప్పొచ్చు. నజ్రీం బేగం ఈమె కూడా 17వ తారీఖు ఆగస్టు 17వ తారీఖు తను చాలించింది. రామ్ నగర్కి చెందిన ఆవిడ, హైదరాబాద్లో నివసించేటువంటి ఆవిడ, అక్కడ డెలివరీ చేసుకుందామనేసి వెళ్ళింది. కానీ డెలివరీ టైంలో వైద్యం వికటించడం కావచ్చు, లేదంటే అంటే పౌష్టికాహార లోపం కావచ్చు, వైద్యులు నిర్లక్ష్యమే ఇక్కడ మాత్రం మనకు కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. సో మానే రంజన్, ఈ రంజన కూడా హైదరాబాద్కి చెందినటువంటి ఆవిడ. సో హస్నాపూర్లో ఉంటుంది, తను వ్యాసం ఉంటుంది, కానీ గాంధీ హాస్పిటల్లో తను వైద్యం కోసం వచ్చి తను చాలించిందనేసి చెప్పాలి. సో ఎన్ జ్యోతి బర్కత్పురాకు చెందినటువంటి లేడీ, సో హైదరాబాద్లోనే ఉంటుంది తను కూడా. తను కూడా ఇదే గాంధీ హాస్పిటల్లో డెలివరీ కోసం వెళ్ళి చనిపోయినటువంటి పరిస్థితులు. ఇక బి లావణ్య కన్నులగుంట్ల సంగారెడ్డికి చెందినటువంటి ఆవిడ. ఇక తులసి విషయానికి వస్తే నవాబ్పేట మహబూబ్ నగర్కి చెందిన ఆవిడ. జి ఇందిర గట్కేసర్ హైదరాబాద్కి చెందినటువంటి గర్భిణి. ఆర్షియా కణం బైన్సా ఆదిలాబాద్కి చెందినటువంటి గర్భిణి. సో వీళ్ళందరూ కూడా ఎంతో విశ్వాసంతో ఎంతో ప్రగాఢ నమ్మకంతో గాంధీ హాస్పిటల్లో డెలివరీ చేయించుకుందామని. డెలివరీ విషయంలో చాలా వరకు ఈ 9 నెలలు నియర్ బై హాస్పిటల్స్లో చెకప్స్ చేయించుకున్నప్పటికీ మాత్రం డెలివరీ విషయంలో ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో చూయించుకోవాలి, గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ చేయించుకోవాలన్న నమ్మకం అయితే పెట్టుకొని ఇట్లాంటి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వస్తుంటారు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకోలేరు, ఎస్పెషల్లీ ప్రైవేట్ హాస్పిటల్లో ఖచ్చితంగా సీజరిన్కే ఎక్కువగా ప్రయారిటీ మొగ్గు చూపిస్తుంటారు. సో నిరోష గంగాధర కరీంనగర్కి సంబంధించిన గర్భిణి, తను కూడా ఇదే గాంధీ హాస్పిటల్లో 28వ తారీఖు రోజు చనిపోయినట్టు అధికారిక లెక్కలే చెప్తున్నాయి. అట్లాగే జగద్గిరిగుట్ట హైదరాబాద్కి చెందిన సంతోషిని కూడా 30 తారీఖు ఆగస్టు 30 తారీఖు రోజు చనిపోయినటువంటి సిచ్యువేషన్. ఇది చెప్పడానికి నిజంగా చాలా బాధగా ఉంది ఒక ఆడపిల్లగా, ఎందుకంటే డెలివరీ టైంలో ఖచ్చితంగా
అది ఆడపిల్లకు మరో జన్మ అంటారు. సో అలాంటి డెలివరీ టైంలో మనము నమ్మకంగా నమ్మకమైన హాస్పిటల్ని చూస్ చేసుకొని నమ్మకమైన డాక్టర్లను దేవుళ్ళగా భావించి వెళ్తుంటారు. కానీ ఈ గాంధీ హాస్పిటల్లో ఎంత దారుణం అంటే వైద్యులు కావచ్చు, వైద్యుల నిర్లక్ష్య ధోరణయే ఇక్కడ మనకు కొట్టొచ్చినట్టు కనిపెడుతుంది. 14 మంది ఒక్క నెలలోనే, అది కూడా నిండు చూలాలు అంటే గర్భిణీలు తను చాలించారంటే ఆ లోపల బిడ్డ తను చనిపోవడం అంటే ఎంత దారుణమైన అటువంటి సంఘటన మనం ఊహించడానికే కడుపు తరుక్కుపోతుంది అనేసి చెప్పాలి. ఇక పసి కందులు అంటే అభం శుభం ఎరగని అప్పుడే పుట్టినటువంటి పసి కందులు కూడా చనిపోయినటువంటి సిచ్యువేషన్ మనము గాంధీ హాస్పిటల్లో చోటు చేసుకుంది. సో వాళ్ళ వివరాలు కూడా నేను ముందుంచుతాను. కంప్లీట్గా 48 మంది సంబంధించిన పసి కందులు కూడా ఇదే ఆగస్టు నెలలో గాంధీ హాస్పిటల్లో మరణించినటువంటి సిచ్యువేషన్. శిశువు తల్లి పేరు కావచ్చు, మరణించిన తేదీ కావచ్చు, గ్రామం, జిల్లా, ఇవన్నీ కూడా మనకు డేటాతో సహా మేము ముందుంచుతున్నాము. న్యూస్ లైన్ తెలంగాణ తెలుగు ఛానల్ వేదికగా మేము ముందుంచుతున్నాము. సో ఇది ఈ డేటా కంప్లీట్గా తెలంగాణ గవర్నమెంట్ బయటికి పొక్కకుండా, బయటికి అసలు రానివ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. కానీ మనం ఈ డేటాని మీకు అందించే ప్రయత్నంలో భాగంగా, ఎందుకంటే ఒక ప్రాణం విలువ ఖచ్చితంగా ఆ ఇంట్లో మనిషికి తెలుస్తుంది. ఎందుకంటే హాస్పిటల్స్లో వాళ్ళకు 15 డెలివరీలు చేస్తారు, అందులో ఒకటి అని వాళ్ళు అనుకోవచ్చు. ఆ వైద్యులు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి సూపర్డెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సీనియర్ డాక్టర్లు కావచ్చు అనుకోవచ్చు. కానీ ఒక ఇంటికి సంబంధించిన ఒక గర్భిణిని కావచ్చు, లేదంటే ఒక పసికందుకు సంబంధించిన ఆ వాల్యూ అనేది ఆ కుటుంబ సభ్యులకు చాలా వరకు తెలుస్తుంది. సో శిశువు పేరు కావచ్చు, అంటే గాంధీ హాస్పిటల్లో మరణించినటువంటి అప్పుడే పుట్టినటువంటి శిశువుల వివరాలు నేను మేము ముందుంచుతున్నాను. సో ఎం మాధురి వాళ్ళ తల్లి పేరు, ఆమె 2 రోజు డెలివరీ అయ్యింది. కానీ పుట్టి పుట్టగానే ఆ పసికందు ఇదే ఆగస్టు నెలలో సిద్దిపేటకు చెందిన ఆవిడ ఆమె. సో కొండపాక గ్రామం వాళ్ళది. సో అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్కి కేవలం డెలివరీ కోసమే వచ్చింది. కానీ ఇక్కడ శిశువు, ఆమెకు పుట్టినటువంటి పసికందు అక్కడే చనిపోయినటువంటి, పుట్టిన వెంటనే చనిపోయినటువంటి సిచ్యువేషన్ గాంధీ హాస్పిటల్లో చోటు చేసుకుంది. ఆ తర్వాత జి భారతి 6 రోజు తన డెలివరీ అయింది. రమాయత్ నగర్ హైదరాబాద్కి చెందినటువంటి ఆవిడ తన డెలివరీ కాగానే ఆ పసికందు కూడా అక్కడే చనిపోయినట్టు. కొన్ని సందర్భాల్లో తల్లి లోపల ఉన్నటువంటి బిడ్డ చనిపోగా, కొన్ని సందర్భాల్లో డెలివరీ చేసి అయిన తర్వాత ఆ పసికందు అభం శుభం ఆరని, కళ్ళు కూడా తెరవనటువంటి పసికందులు బరువు తక్కువండడం కారణంగా, పౌష్టికాహార లోపం కారణంగా చిన్న పిల్లలు చనిపోయినటువంటి దారుణమైన సంఘటనలు ఈ గాంధీ హాస్పిటల్లో చోటు చేసుకున్నాయి. ఇక తర్వాత సోని, తల్లి పేరు సోని, 6 ఆగస్టు సికింద్రాబాద్కి చెందినటువంటి ఆవిడ, తను కూడా తన బిడ్డను కోల్పోయినటువంటి సంఘటన ఇదే గాంధీ హాస్పిటల్లో చోటు చేసుకుంది. ఇక తర్వాత సహనా బేగం, ఎల్బీనగర్కి చెందినటువంటి ఆవిడ, హైదరాబాద్లో ఉంటూనే ఎల్బీనగర్లో ఉంటూ ఎవరో పక్కింటోళ్ళో ఎదురుంటోళ్ళో లేదంటే చుట్టాలో చెప్తుంటారు గాంధీ హాస్పిటల్కి వెళ్తే డెలివరీ బాగా చేస్తారు. సో ఇదంతా కొన్ని సంవత్సరాల ముచ్చట అని చెప్పాలి. ఎందుకంటే 2014 నుంచి 2020 వరకు కూడా మనం మరణాల సంఖ్య చూసుకుంటే, ఇటు శిశు మరణాలు కావచ్చు లేదంటే గర్భిణీల మరణాలు చూసుకుంటే ఇప్పుడున్న 1 పోలిస్తే చాలా తక్కువగానే అయ్యాయని చెప్పాలి. ఎందుకంటే ప్రతి 2 ఒక్కసారి డేటా కనుక చూసుకుంటే అధికారిక లెక్కల ప్రకారం తగ్గుతూ వస్తున్నాయి. కానీ ఆఫ్టర్ 2020 తర్వాత, అంటే 2020 నుంచి 2022 కావచ్చు 2022 నుంచి 2024 కావచ్చు, ఈ మరణాల సంఖ్య అనేది ఇంకా పెరుగుతూ వస్తుందనేసి చెప్పాలి. తర్వాత సంధ్య, పెద్ద తాండ్రా యాదాద్రి భువనగిరికి సంబంధించిన మహిళ, ఈమె కూడా ఇదే గాంధీ ఆసుపత్రికి. సో యాదాద్రి భువనగిరి జిల్లా అంటే చాలా వరకు భువనగిరిలో కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నప్పటికీ కూడా తను కూడా గాంధీ హాస్పిటల్ వరకు తన డెలివరీ కోసం వచ్చి అక్కడ తన అప్పుడే పుట్టినటువంటి బిడ్డను కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అనిత, పిల్లికొటల్ మెదక్ జిల్లాకు సంబంధించిన ఆవిడ, సో తను కూడా ఇక్కడ డెలివరీ అయిన తర్వాత ఆ పసికందును ఇక్కడే దూరం చేసుకుంది అనేసి చెప్పాలి. ఆ తర్వాత ఇదే వి అనిత బోయి కూడా సికింద్రాబాద్కి చెందినటువంటి మహిళ, తను కూడా తన బిడ్డ కూడా ఇదే గాంధీ హాస్పిటల్లో మరణించారు. సో వీళ్ళందరూ కూడా నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి 48 మంది శిశువుల తల్లి
పేర్లు అయితే నేను మీకు చెప్పే ప్రయత్నంలో భాగంగా ప్రతి జిల్లాకు సంబంధించిన షామీర్పేట రంగారెడ్డి జిల్లా కావచ్చు, మెదక్ జిల్లా కావచ్చు, పోచంపల్లి యాదాద్రి భువనగిరి జిల్లా, అట్లాగే ముషీరాబాద్ నాంపల్లి తలమల కూడా ఆదిలాబాద్కి చెందిన అటువంటి మహిళలు, మేడ్చల్లు భద్రాద్రి కొత్తగూడెం హైదరాబాద్కి చెందినటువంటి చాలామంది అక్కడికి వెళ్తుంటారు. సో వర్గల్ మెదక్ జిల్లాకు చెందిన, ములుగు మేడ్చల్ మల్కాజ్గిరి, వరంగల్ సిద్దిపేట హైదరాబాద్, సో సంగారెడ్డి మల్కాజ్గిరి కర్నూలు, ఇట్లా చాలా ఏరియాస్ నుంచి కూడా సో గాంధీ హాస్పిటల్కి వాళ్ళ వాళ్ళ డెలివరీస్ కోసం కావచ్చు, లేదంటే నిరుపేద కుటుంబాలకు సంబంధించిన లేడీస్ కాబట్టి అక్కడైతే డెలివరీ నార్మల్ డెలివరీ చేస్తారు, దాంతోపాటు కేసీఆర్ కిట్ కావచ్చు, లేదంటే పౌష్టికార ఆహారానికి సంబంధించిన న్యూట్రిషన్ కిట్ ఇస్తారన్న ఒక నమ్మకంతో మాత్రం వీళ్ళందరూ కూడా చూస్ చేసుకుంటున్నటువంటి హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్. సో ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే అంతంత డబ్బులు పెట్టుకోలేరు, సో అందుకనే వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ని సెలెక్ట్ చేసుకుంటుంటారు. ఈ 48 మంది నేను ఇప్పటివరకు ఎవరైతే చెప్పానో, అంటే కంప్లీట్గా శిశువులకు సంఖ్య, అంటే అప్పుడే పుట్టినటువంటి పసి పిల్లలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే చెప్పానో, వాళ్ళు 48 మందిలో దాదాపు 21 మంది హైదరాబాద్కి చెందినటువంటి పసి కందులు ఈ గాంధీ హాస్పిటల్లో చనిపోయినటువంటి పరిస్థితి. అట్లాగే సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి, జనగామ, మేడ్చల్ మల్కాజ్గిరి, ఇట్లా అన్ని జిల్లాలకు సంబంధించి, అంటే చాలా జిల్లాలకు సంబంధించిన వాళ్ళు గాంధీ హాస్పిటల్స్కి వస్తుంటారు. తల్లితో పాటు చిన్న చిన్న పిల్లలు, అంటే అప్పుడే పుట్టినటువంటి పసి కందులు చనిపోయి తను చాలించినటువంటి పరిస్థితులు గాంధీ హాస్పిటల్లో చోటు చేసుకున్నాయి. సో ఇది ఎంత దారుణం అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఎంతో నమ్మకంతో ప్రభుత్వ హాస్పిటల్స్కి వచ్చినటువంటి గర్భిణీలు కావచ్చు, అట్లాగే గర్భిణీలు డెలివరీ అయిన తర్వాత ఆ పసికందులు కావచ్చు, అంటే నేను ఇప్పటివరకు చెప్పినట్టు కొంతమంది డెలివరీ అయ్యాక తల్లులు చనిపోవడం, కొన్ని డెలివరీస్లో తల్లి బిడ్డ చనిపోవడం, కొన్ని డెలివరీస్లో అప్పుడే పుట్టినటువంటి పసి కందులు చనిపోయినటువంటి, సో ఈ ఘటనలన్నీ కూడా గాంధీ హాస్పిటల్లో అయితే చోటు చేసుకుంది. కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇవి అక్కడ జరిగాయనేసి కూడా స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇచ్చిన సమాచారం మేరకు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది మనకి ఇచ్చిన డేటా మేరకే మనం ఈరోజు ఈ గాంధీ హాస్పిటల్లో చోటు చేసుకున్నటువంటి దారుణాన్ని మీ ముందుంచుతున్నాము. సో 2014 నుంచి 2020 వరకు కూడా ఆల్మోస్ట్ 81గా, అంటే 2014లో 81 మరణాలు కూడా గర్భిణీ మరణాలు ఉంటే అవి కాస్త 2020 వచ్చేసరికి సగానికి పడిపోయిందని, అంటే 43కు మాత్రమే స్టేట్ వైడ్గా గర్భిణీ మరణాలు ఉంటే, సో ఇప్పుడు కేవలం ఆగస్టు నెలలోనే కంప్లీట్గా గాంధీ హాస్పిటల్లో 14 గర్భిణీ మరణాలు చోటు చేసుకున్నాయంటే మీరు ఆలోచించవచ్చు. ఒక్క గాంధీ హాస్పిటల్లోనే 14 అంటే ఇక స్టేట్ వైడ్గా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్లో ఇంకా ఎంతమంది గర్భిణీలు మరణించారు, ఎంతమంది గర్భిణీలు తనువు చాలించారో అర్థం చేసుకోవచ్చు, ఊహించుకోవచ్చు. అంటే ప్రభుత్వ హాస్పిటల్ అంటేనే కూడా ఒకంత ఉలిక్కి పడి ఒకంత భయపడే స్థాయికి ఈనాడు వైద్య ఆరోగ్య శాఖ దిగజారింది అనేసి కూడా చెప్పాలి. సో అప్పుడే పుట్టినటువంటి పసికందుల విషయాల మరణాల విషయానికి వస్తే కూడా 2015లో స్టేట్ వైడ్గా చూసుకుంటే కూడా 34 మాత్రమే ఉన్నాయి, అంటే 34 మాత్రం చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత 2022లో ఆ సంఖ్య కాస్త 19కి పడిపోగా కేవలం గాంధీ హాస్పిటల్ వేదికగా చేసినటువంటి డెలివరీస్లో ఆగస్టు నెలలోనే 45 పసికందుల మరణాలు చోటు చేసుకున్నాయంటే నిజంగా పరిస్థితి ఎంత దిగజారింది, అసలు ప్రభుత్వం ఎటుపోయింది, అధికారులు ఎక్కడ పోయారు, డాక్టర్లు ఎక్కడ పోయింది, అసలు వైద్య ఆరోగ్య శాఖ ఉందా లేదా, దానికి ఓ మినిస్టర్ తలగవాడు ఉండాలి, ఆ మినిస్టర్ ఉన్నాడా లేడా అనేది కూడా నిజంగా క్వశ్చన్ మార్క్గానైతే కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే వైద్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దాంతోపాటు ఇక అక్కడ చాలా వరకు ఎన్నో సమస్యలు ఉన్నాయి గాంధీ హాస్పిటల్లో. ఆ సమస్యల విషయానికి వస్తే
ప్రొఫెసర్గా ఉన్నటువంటి, అంటే ఒక ప్రొఫెసర్లుగా ఉండాల్సినటువంటి చోట కూడా సో జూనియర్ డాక్టర్స్తో నడిపిస్తున్నారు. అట్లాగే సీనియర్ డాక్టర్స్ ఉండాల్సిన చోట కూడా జూనియర్స్తోటే నడిపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. అట్లాగే ఫ్యామిలీ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీసే కంటిన్యూ అవుతున్నారు. ఇక వాళ్ళకి చాలీ చాలని జీతాలు, అట్లాగే 4 నుంచి 6 నెలల సంది వాళ్ళకి జీతాలు కూడా ఇస్తలేరు. ఇక జీతాలు ఇవ్వకపోతే పనితీరు ఎట్లుంటుంది? ఇక నామమాత్రంగానే తూతూ మంత్రంగానే ఉంటుంది. ఈ ఇలాంటి సమస్యలు కూడా గాంధీ హాస్పిటల్లో మనకు కనిపిస్తున్నాయి. అట్లాగే ఎక్స్పీరియన్స్ డాక్టర్లను అందరినీ కూడా కంప్లీట్గా గ్రామాలకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో కావచ్చు లేదంటే మిగతా ప్రభుత్వ హాస్పిటల్లో కావచ్చు, అందరూ జూనియర్ డాక్టర్ల చేతనే, అంటే ఒక ఎక్స్పెరిమెంట్స్ అనాలి, ఎక్స్పీరియన్స్ డాక్టర్ల ప్లేసుల్లో ఎక్స్పెరిమెంట్స్ జూనియర్ డాక్టర్లతో ఒక ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారని చెప్పాలి. ఇక ఇంకేముంటుంది, డాక్టర్ల నిర్లక్ష్య ధోరణి కావచ్చు, డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా కావచ్చు, వైద్యం వికటించడం కారణంగా కావచ్చు, ఇటు గర్భిణీలు కావచ్చు, అటు పసికందులు కావచ్చు, కన్నులు తెరవక ముందే పసికందులు, బిడ్డ పుడతాడు 12 బిడ్డకి నేను జన్మనిస్తాను, సో ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్తానని ఎంతో ఆశలతో ఒక డెలివరీకి వెళ్తుంది ఒక ఆడపిల్ల, సో ఒక మహిళ, అట్లాంటి ఆడపిల్లకి ఈ డెలివరీ అనేది మరో జన్మ అంటారు. అట్లాంటి అమ్మాయి ఎంతో ఆశలతోటి హాస్పిటల్కి వెళ్తే డెలివరీ తర్వాత తను మళ్ళీ కానరాని లోకాలకు వెళ్ళడం అనేది నిజంగా ప్రతి ఒక్కరిని, అంటే చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తున్నటువంటి సంఘటనలు అని చెప్పొచ్చు. గాంధీ హాస్పిటల్లో అసలు రివ్యూ మీటింగ్ కూడా చాలా నెలల సంది అసలు జరుగుతలేదు. 8 నెలలు దాటిపోయింది అనుకుంటా గాంధీ హాస్పిటల్లో అసలు రివ్యూ మీటింగ్ అనేదే లేదు. ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ ఉన్నప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు, అంతకుముందు ఈటల రాజేందర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కంప్లీట్గా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయో అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో అకస్మిక్గా తనిఖీలు అనేవి చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి దామోదర రాజనరసింహ సో చాలా వరకు, అంటే మనం చూడొచ్చు రేవంత్ రెడ్డి సర్కార్ హయాంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపెనింగ్స్కి కావచ్చు, లేదంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో సో విజిటింగ్స్కి కావచ్చు వాళ్ళు ఎక్కువగా వెళ్తుంటారనేసి చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే రివ్యూ మీటింగ్స్, అంటే అసలు రివ్యూ మీటింగ్స్ అనేది జరిగితేనే పై అధికారులు చెప్తున్నటువంటి పై మంత్రి స్థాయి లెవెల్లో వాళ్ళు పెడితే కింది స్థాయి అధికారులు కావచ్చు, కింద స్థాయిలో ఉన్నటువంటి డాక్టర్లు కావచ్చు, ఆ కింద ఉన్నటువంటి అంటే మీన్స్ ఒక నర్సులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక టైప్ ఆఫ్ ఒక స్ట్రక్చర్గా ఫాలో అవుతూ ఉంటారు. కానీ అసలు రివ్యూ మీటింగ్సే లేనప్పుడు ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో రివ్యూ మీటింగ్స్ అనేది అసలు గాంధీ హాస్పిటల్లోనే లేదు, నాకు తెలిసి గాంధీ హాస్పిటల్ అనే కాదు, సో గవర్నమెంట్లో ఉన్నటువంటి కోటి హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్స్ కావచ్చు, ఎంఐ ఇట్లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో అసలు రివ్యూ మీటింగ్స్ అనేవే కండక్ట్ చేయనటువంటి పరిస్థితులు మనకు రేవంత్ రెడ్డి సర్కార్లో చూస్తున్నాము. సో గాంధీలో గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే అప్పటి నుంచి ఒక ట్రీట్మెంట్ విషయంలో కూడా చాలా వరకు కేరింగ్గా ఉండేది, కానీ ఇప్పుడు చూసుకుంటే చాలా నిర్లక్ష్య ధోరణి అయితే కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇదే చాలా పెద్ద ఉదాహరణగా తీసుకోవచ్చు. ఒక్క 1 ఆగస్టు నెలలోనే 48 మంది పసికందులు, 14 మంది అంటే గర్భిణీ స్త్రీలు మరణించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో గాంధీ హాస్పిటల్ కంప్లీట్గా ఇంకా బ్లాక్ లిస్ట్లో పెట్టొచ్చు అనేసి కూడా చెప్పొచ్చు. కానీ అంటే అధికారులు యాక్చువల్గానైతే నివారణ చర్యలు తీసుకోవాల్సిన వైద్య ఆరోగ్య శాఖ ఇప్పుడు కూడా ఇంత దారుణాలు జరుగుతున్నా కూడా ఇంకా వాళ్ళ తప్పులను సమర్థించుకుంటూ, వాళ్ళు చేసినటువంటి తప్పులను సమర్థించుకుంటూ కూడా ఇంకా ఇప్పుడు బయటికి ఎట్లా ఈ డేటా అందింది, బయట ఛానల్స్కి ఎట్లా అందింది, బయట ఛానల్స్ ఎందుకు పబ్లిక్ ముందు ఉంచుతున్నారు, ఇది సర్కార్కు బిగ్ డ్యామేజ్ కదా అంటూ సో అక్కడ ఉన్నటువంటి సీఈఓ లెవెల్ అధికారులను కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి సూపర్డెంట్స్తో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో కావచ్చు మీటింగ్స్ ఏర్పాటు చేసి అసలు ఇక్కడ ఉన్నటువంటి డేటాను ఎందుకు బయటికి సమాచారం అందించారు అని వాళ్ళని
వాళ్ళని తిట్టే విషయంలోనే అధికారులకు సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన పనితీరు ఉంది తప్ప కనీసం క్రింది స్థాయి అధికారులను పిలిచి అసలు ఈ నివారణ చర్యలు మనం ఎట్లా తీసుకుందాం, రివ్యూ మీటింగ్స్ నిర్వహిద్దాం అంటే ఇంతమంది చనిపోవడం అసలు ఒక రెప్యుటేషన్ దెబ్బతింటది కదా గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి. సో దీనికి సంబంధించి ఏమైనా నివారణ చర్యలు తీసుకుంటే ఏమన్నా మరణాల సంఖ్యను మనం తగ్గించవచ్చా, అసలు డాక్టర్ల నిర్లక్ష్యం అంటారా లేదంటే పౌష్టికాహార నిర్లక్ష్యం అంటారా ఏంటి, అసలు కారణం ఏంటని ఆ మూలాలను పట్టుకొని దానికి సంబంధించిన రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించిన ఫెసిలిటీస్ని ఇచ్చే విషయంలో వైద్య ఆరోగ్య శాఖ ముందుండాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ అసలు ఎంత నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తుందంటే ఇప్పుడున్నటువంటి డేటా బయటికి ఎందుకు వెళ్ళింది, అసలు నివారణ చర్యలను గాలికి వదిలేసి అసలు డేటా ఎందుకు బయటకు పోయింది అన్న మీటింగ్స్ని ఏర్పాటు చేయడం కావచ్చు, ఆ డేటాను బయటికి ఇచ్చినటువంటి ఎంప్లాయీస్ ఎవరన్నా తెలిస్తే వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించే పనులను మాత్రం ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటే మీన్స్ మంత్రి దామోదర్ నరసింహ ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఎలా లీక్ అయింది అనే విషయంలో ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఇప్పుడు రివ్యూ మీటింగ్స్ నిర్వహించి అసలు మరణాల విషయంలో ఎందుకు ఇన్ని మరణాలు చోటు చేసుకున్నాయి, అసలు గర్భిణీ స్త్రీల విషయంలో చాలా కేరింగ్ అవసరము, అట్లాగే పసికందులను కాపాడుకోవాల్సిన భావితరాలకు అందించాల్సిన పసికందులను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందనేసి మాత్రం రివ్యూ మీటింగ్స్ నిర్వహించి వాటి నివారణ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు కంప్లీట్గా ఫెయిల్ అయింది అనేసి చెప్పాలి. ఇక ఫ్యూచర్ లో మరి ఈ విషయం మీద ఇంకేమన్నా సీరియస్ గా తీసుకుంటుందా వైద్య ఆరోగ్య శాఖ, అట్లాగే ఏంటి అనేది మాత్రం మనం చూడాల్సి ఉంది. సో కంప్లీట్గా 48 మంది పసి గుడ్డులు కావచ్చు, 14 మంది బాలింత తల్లులు ఊహించుకుంటుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది అనేసి చెప్పొచ్చు. కేటీఆర్ కూడా ఇప్పుడు ట్వీట్ చేశారు. సో ఆ విషయాన్ని కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే అప్పుడున్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్లో నేను ఇప్పటివరకు చెప్పాను మీకు, హరీష్రావు కావచ్చు లేదంటే ఈటల రాజేందర్ అప్పుడున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మినిస్టర్స్గా ఉన్నటువంటి మినిస్టర్స్ హరీష్రావు కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, అంటే వీళ్ళు కరోనా టైంలో కూడా చాలా సేవలు అందించారు. వీళ్ళకి సంబంధించి చాలా వరకు ఎట్లా ఉంది గ్రౌండ్ లెవెల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, సో వాళ్ళకి సంబంధించి సో మనం ఇంకా ఏం చేయాలి అన్న సిచ్యువేషన్స్ మాత్రం క్రియేట్ చేసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో 48 మంది పసిగుడ్డులు, అట్లాగే అంటే కేటీఆర్ ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం కనుక ఒకవేళ అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా 48 పసిగుడ్డులు, అట్లాగే 14 మంది బాలింత తల్లులు ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, వ్యవస్థలు పనిచేస్తున్నాయా, ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కే. అట్లాగే ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీ హాస్పిటల్లో ఇంత విషాదం ఎవరి పాపం, ఆ పసిబిడ్డల ప్రాణాలకు విలువ లేదా, ఆ తల్లుల గర్భశోకానికి జవాబు ఉండదా, తప్పు చేయకపోతే సర్కారు ఈ లెక్కలను ఎందుకు దాస్తోంది, ఎందుకు భయపడుతోంది, ఆ తల్లి బిడ్డల ఉసురు మీకు తగలదా, ఒక్క గాంధీ హాస్పిటల్లోనే ఇన్ని మరణాలంటే రాష్ట్రంలో పరిస్థితి ఏంటని ఆలోచిస్తేనే భయంగా ఉంది. ఇప్పుడు నేను ఇవన్నీ విషయాలు కూడా నేను మీతో డిస్కస్ చేశాను, ఇదే విషయాలు కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సో గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లు కావచ్చు, డెలివరీ అయితే కేసీఆర్ కిట్లు, సీజరీన్ కాకుండా నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇస్తూ తల్లి బిడ్డను ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చేలా కేసీఆర్ వ్యవస్థలను తయారు చేశారు. కానీ అది ఓ పాలకుడిగా ప్రజల బాధ్యత తీసుకోవడం, మరి మన చీఫ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు, పాలన గాలికి వదిలి ప్రచారాల ఆర్భాటాలు విగ్రహ రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటుంది. ఇది కంప్లీట్గా కేటీఆర్ ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్, ఇది కూడా వన్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. సో గాంధీ హాస్పిటల్లో ఎంత దారుణం చోటు చేసుకుందో లెక్కలతో సహా డేటాతో సహా ఇటు గర్భిణీ మరణాలు కావచ్చు, పసికందుల మరణాలు కావచ్చు నేను మీ ముందుంచాను. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం వికటించి కావచ్చు, లేదంటే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా, లేదంటే పౌష్టికాహార లోపం కారణంగా ఎంతమంది మరణించారో, ఒక్క ఆగస్టు నెలలోనే 48 మంది పసికందులు, 14 మంది గర్భిణీలు మరణించారంటే పరిస్థితి ఎంత చేజారిపోయిందో, అంటే వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా దామోదర్ రాజనరసింహ తను వెళ్ళి గాంధీ హాస్పిటల్లో ఇట్లాగే విజిట్ చేసినప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు,
సో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు కూడా చాలా దురుసుగా ఆన్సర్స్ ఇచ్చారు. సో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ నాలాంటి వాళ్ళే, దొరలంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు. సో ఇట్లాంటి ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా నా బిడ్డలే, మరి నాలాంటి వాళ్ళే, నేను అంటే నా క్యాస్ట్తో సహా ఏదో బయటపెడుతున్నానంటూ, అంటే నాలాంటి వాళ్ళే ఇక్కడికి వస్తారు, నిరుపేద లేదంటే బలుగు బడహీన పబ్లిక్ మాత్రమే ఇక్కడికి వస్తుంటారు, నా బిడ్డల్ని నేను ఎలా చూసుకుంటానో తెలియదా అన్నట్టు చాలా చాలా పెద్ద పెద్ద మాటలే మాట్లాడిండు. మరి అట్లాంటి దామోదర్ రాజనరసింహ ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా తల దించుకోవాల్సిన సిచ్యువేషన్ అని చెప్పాలి. గాంధీ హాస్పిటల్లో 14 మంది గర్భిణీలు, అట్లాగే 48 మంది పసికందులు చనిపోయారు ఒక్క నెలలోనంటే దానికి ఇప్పటికైనా ప్రభుత్వం జవాబుదారీతనం, అంటే జవాబు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు చనిపోయారు, ఏ కారణంగా చనిపోయారన్న విషయాన్ని కూడా మనము క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది, మన హక్కు అది. సో ఇక మీదనైనా ఇలాంటి దారుణాలు జరగకుండా చూసుకోవాలి. సో కేటీఆర్ ట్వీట్ చేసింది, మనం ఒకసారి మళ్ళీ మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. సో 48 మంది పసిగుడ్డులు, 14 మంది బాలింత తల్లులు, ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, వ్యవస్థలు పనిచేస్తున్నాయా అంటూ తను ట్వీట్ చేసిన సిచ్యువేషన్ని ఒక్కసారి చదివితే కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి. సో కడుపు తరుక్కుపోతుంది. ఎంతో మందికి ప్రాణం పోసినటువంటి గాంధీ హాస్పిటల్లో ఇంత విషాదం ఎవరి పాపం? ఆ పసిబిడ్డల ప్రాణాలకు విలువ లేదా? ఆ తల్లుల గర్భ శోకానికి జవాబు ఉండదా? తప్పు చేయకపోతే సర్కారు ఈ లెక్కలను ఎందుకు దాస్తోంది, ఎందుకు భయపడుతోంది? ఆ తల్లి బిడ్డల ఉసురు మీకు తగలదా? ఒక్క గాంధీలోనే ఇన్ని మరణాలుంటే రాష్ట్రంలో పరిస్థితి ఏంటని ఆలోచిస్తేనే భయంగా ఉంది. సో ఈ రకమైనటువంటి ఎంత బాధతో రాసినటువంటి సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది. సో గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లు డెలివరీ అయితే కేసీఆర్ కిట్లు సీజరిన్ కాకుండా నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇస్తూ తల్లి బిడ్డను ఇంటి దగ్గర దిగబెట్టే వచ్చేలా కేసీఆర్ వ్యవస్థలను తయారు చేశారు. అది ఓ పాలకుడిగా ప్రజల బాధ్యత తీసుకోవడం. మరి మన చీఫ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? పాలన గాలికి వదిలి ప్రచార ఆర్భాటాలు, విగ్రహ రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటుంది. సో మనం నిన్న చూసినాం సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ చేశారు, అంతకుముందు ప్రచారాలకు సంబంధించిన ఆర్భాటాలు. సో అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో చూసాము ప్రతి దేవుడి మీద ఒట్లు పెట్టడం, ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ చూసాము. సో 6 గ్యారంటీలు అంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోకి వచ్చింది. ఆ తర్వాత ఏం చేసింది? ఆ 6 గ్యారంటీలను అటకెక్కించిందని చెప్పాలా? మరి క్యాబినెట్ విస్తరణ కాకుండానే సో వ్యవస్థ అనేది గాడిన పడుతుందా? సో ఇప్పుడున్నటువంటి చాలా వరకు, అంటే హెల్త్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, లేదంటే మున్సిపల్ మినిస్టర్, ఇట్లాంటి మినిస్ట్రీస్ ఇంకో 6 మంత్రివర్గాన్ని ఇంకా విస్తరణ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ గాంధీ హాస్పిటల్లో చోటు చేసినటువంటి దారుణానికి జవాబు దారితనం కావచ్చు, బాధ్యత కావచ్చు వహించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా, ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా నివారణ చర్యలు ఏ విధంగా ఉండాలి అనేసి అక్కడున్నటువంటి సిబ్బందితో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సీనియర్ డాక్టర్స్తో ప్రొఫెసర్స్తో రివ్యూ మీటింగ్స్ని నిర్వహించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. లేదంటే పబ్లిక్ నుంచి మాత్రం ఈ గవర్నమెంట్ మీద తిరుగుబాటు వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి.